వెల్కమ్ టు హలో డాక్టర్. హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ ఈ రెండు ఎమర్జెన్సీ కండిషన్స్, వెంటనే స్పందించకపోతే పర్మనెంట్ డిజేబిలిటీకి ఒక్కొక్కసారి మరణానికి గురవుతూ ఉంటారు. స్పందించడమే కాకుండా సరైన హాస్పిటల్కి వెళ్ళడం కూడా చాలా ఇంపార్టెంట్ అంటూ, బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు ఏంటి, రకాలేంటి, మినీ స్ట్రోక్ అంటే వార్నింగ్ సైన్స్ లాగా ఏమైనా ఉంటూ ఉంటాయా, గోల్డెన్ అవర్ అంటే ఏంటి, ఆ విండో పీరియడ్లో చేయాల్సినవి ఏంటి, ఈ వివరాలను అందించడానికి ప్రతిమ హాస్పిటల్స్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ విక్రమ్ కిషోర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ది షో అండి. బ్రెయిన్ స్ట్రోక్ అంటే వార్నింగ్ సైన్స్ ఉంటాయా అంటారు, అంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ గురి అవుతూ ఉంటారా, ముందు నుంచి కొన్ని నెలల నుంచి ఏమన్నా చిన్న చిన్న సైన్స్ లాంటి నెగ్లెక్ట్ చేసే స్థాయిలో కూడా ఉంటూ ఉంటాయా? బ్రెయిన్ స్ట్రోక్ అనేది సడన్గానే అవుతుంది, కాకపోతే దానికి ప్రాబ్లం అయ్యేదానికి ఏదైతే ఉంటుందో అది మొదటి నుంచి కొన్ని సంవత్సరాల నుంచి అలా 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 డెవలప్ అవుతూ వస్తుంటుంది. సో ఎప్పుడైనా సరే సడన్గా బ్రెయిన్కి బ్లడ్ సప్లై తగ్గినప్పుడు, ఏ పార్ట్ ఆఫ్ బ్రెయిన్కి బ్లడ్ సప్లై తగ్గుతుందో ఆ పార్ట్ యొక్క ఫంక్షన్ దెబ్బతింటుంది. ఆ ఫంక్షన్ దెబ్బతినడం వల్ల మనకు సింప్టమ్స్ బయటపడతాయి. ఓకే, ఆ సింప్టమ్స్ అనేది మనం ఎలా గుర్తిస్తామంటే బీ ఫాస్ట్ అనే నిమోనిక్ ద్వారా గుర్తిస్తాం. బీ ఫాస్ట్ అంటే బీ అంటే బ్యాలెన్స్, అంటే మనం నడుస్తున్నప్పుడు తూలు రావడం కానీ లేదా కళ్ళు తిరగడము, ఈ అంటే విజన్, ఒకవైపు చూపు కనబడకపోవడము లేదా సడన్గా కంటిలో నొప్పి లేకుండా చూపు తగ్గిపోవడం. నెక్స్ట్ ఫేస్, ఎఫ్ అంటే ఫేస్, ఫేస్ అంటే మూతి వంకర అవ్వడము, డ్రూపింగ్ అవ్వడము. నెక్స్ట్ ఏ అంటే ఆర్మ్ వీక్నెస్, అంటే చెయ్యి కాలు లేవలేకపోవడము. దెన్ ఎస్ అంటే స్పీచ్, మాటలు సరిగా మాట్లాడలేకపోయినా లేదా అసలు మాట్లాడడం రాకపోయినా, ఇవన్నీ ఉంటే. దెన్ టీస్ టైం, అంటే ఎమర్జెన్సీగా మనం యాక్ట్ చేస్తే గోల్డెన్ అవర్లో ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంప్రూవ్మెంట్ బెటర్గా ఉంటుంది. అంటే మీరు చెప్పే సింప్టమ్స్ చాలా మందిలో అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటూ ఉంటాయి. అవును, అది అప్పుడప్పుడు కనిపించే సింప్టమ్స్ని మనం టీఐ అంటాము, ట్రాన్సియంట్ ఇష్యమిక్ అటాక్. వీటిలో ఏమవుతుందంటే పేషెంట్కి ఎప్పుడు ఒకప్పుడు మాట తడబడడం కానీ, చెయ్యి కొంతసేపు వీక్ అవ్వడం కానీ, లేదా బ్యాలెన్స్ తగ్గడం కానీ, లేదా మూతి వంకరవడం కానీ కొన్ని నిమిషాల నుంచి గంటలోపు వ్యవధిలోపు ఉండి తగ్గిపోతాయి. ఇవనేది నెక్స్ట్ మేజర్ స్ట్రోక్ రావడానికి ఒక వార్నింగ్ సింప్టమ్ లాగా మనము గమనించుకోము, ఎందుకంటే తొందరగా తగ్గిపోతుంది. అండ్ మెయిన్గా గుండె ప్రాబ్లమ్స్కి బ్రెయిన్ ప్రాబ్లమ్కి తేడా అక్కడే ఉంటుంది. అవేర్నెస్లో గుండె మనం చెప్పే హార్ట్ అటాక్లో పెయిన్ ఎక్కువగా ఉంటుంది. సో పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు పేషెంట్ హాస్పిటల్కి మెడికల్ అటెన్షన్ సీక్ చేస్తారు. బట్ ది సేమ్ టైం బ్రెయిన్ స్ట్రోక్ దాని నుంచి నొప్పి ఉండదు. ఇలాంటి సింప్టమ్స్ ఉంటాయి, కొన్నిసార్లు రికవర్ అయిపోతాయి. సో రికవర్ అయిపోయినప్పుడు ఏమనుకుంటారు, ఓకే పర్లేదు లేండి అనుకుని మెడికల్ అటెన్షన్కి వెళ్ళరు. దానివల్ల నెక్స్ట్ వచ్చేది పెద్ద స్ట్రోక్ అయితే ప్రాబ్లం అవుతుంది. కాల్ చేద్దామండి నాగరాజ్ గారు. మేడం చెప్పండి. నమస్తే, మీ క్వశ్చన్ అడగండి డాక్టర్ గారిని. క్వశ్చన్ ఏమంటే మేడం, నేను నడుస్తా ఉంటే ఒళ్ళు తోస్తా ఉంటుంది మేడం, నా అదుపులో ఉండదు. ఓకే, అది ఎప్పటి నుంచి ఉందండి? 1 ఇయర్ పైన ఉంది. అంటే ఒకటేసారి మొదలైందా లేకపోతే మెల్లమెల్లగా మొదలైందా? సో మెల్లమెల్లగా మొదలైంది అంటే అది మోస్ట్లీ స్ట్రోక్ కాకుండా వచ్చండి. ఎప్పుడైనా సరే స్ట్రోక్ అనేది అక్యూట్గా అంటే సడన్ గా స్టార్ట్ అవుతుంది. ఈ వల్లు తులడానికి చాలా కారణాలు ఉంటాయి, అంటే కొన్నిసార్లు మెదడులో చిన్న మెదడు అంటాం సెరిబెల్లం అని, అది సరిగా పనిచేయలేకపోయినా, దాంట్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఏమైనా గడ్డలు ఉన్నా కూడా ఇలా మెల్లమెల్లగా తూలడం అనేది జరగవచ్చు. లేదా విటమిన్ బీటూ లోపం ఉన్నా, వెన్నుపూసల లోపం ఉన్నా ఈ తూలడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. మీరు ఇప్పుడు చెప్పారు బీ ఫాస్ట్ అని, ఆ సింప్టమ్స్ లేకుండా కూడా వస్తూ ఉంటాయి కదండి, గ్రో అవుతూ ఉంటారు కదా, అంటే యూజువల్గా ఏ ఏజ్ గ్రూప్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది, ఎలాంటి రిస్క్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటారు? అంటే ఇంతకుముందు ఏజ్ అనేది ఒక క్రైటీరియా ఉండేదండి, 60 సంవత్సరాల తర్వాత ఈ రిస్క్ ఆఫ్ స్ట్రోక్ అనేది డబుల్ అవుతుంది అని. బట్ ఇప్పుడున్న మన జీవన విధానంలో కానీ అది కానీ ఏ ఏజ్ అనేది క్రైటీరియా లేదు. చిన్నపిల్లలకు రావచ్చు, మధ్య వయసులో వాళ్ళకి రావచ్చు, పెద్ద వయసులో వాళ్ళకి కూడా రావచ్చు. ఏజ్ పెరుగుతున్న కొద్దీ రక్తనాళాలు అనేది గట్టిపడతాయి, అండ్ దానివల్ల ఏమవుతుంది, అక్కడ కొలెస్ట్రాల్ పేరుకొని పోయి రక్తనాళాలు సన్నగా అవడం వల్ల మెదడుకి రక్తం సరఫరా తగ్గిపోతుంది. ఇక రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే హై బ్లడ్ ప్రెషర్ ఉండడము, డయాబెటీస్ ఉండడము, ఒబేసిటీ, ఆల్కహాల్, సిగరెట్ స్మోకింగ్, కొన్ని రకాల గుండె జబ్బులు ఉండడము, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే, అంటే ఇవి లేకుండా కూడా, అంటే ఇవి నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా గ్రో అవుతూ ఉంటారు? అవును, కొన్ని జెనెటికల్ పరంగా ఉంటాయి. కొందరికి ఫర్ ఎగ్జాంపుల్ తల మసాజ్ చేస్తున్నప్పుడు సడన్గా అటు ఇటు తిప్పిన రక్తనాళం అనేది చీలిపోయి సడన్గా స్ట్రోక్ రావచ్చు. సో అది ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా కూడా రావచ్చు. ఇంకొన్ని ఇన్హెరిటెడ్ అంటాము, అంటే ముందుతోనే పుట్టుకతోనే వచ్చినవి ఉంటాయి, కొంత వయసు తర్వాత అది కనబడుతూ ఉంటుంది. వీళ్ళలో బీపీ కానీ షుగర్ కానీ ఉండకపోయి ఉండొచ్చు, బట్ స్టిల్ స్ట్రోక్ అనేది రావచ్చు. ఓకే, అంటే బ్రెయిన్ స్ట్రోక్కి కానీ హార్ట్ అటాక్కి కానీ లేదా కాళ్ళలో పిఏడి లాంటి సమస్యలకు కానీ, అంటే రక్తనాళాల్లో కొవ్వు పేరుకోవడమే, అంటే ఈ అందరికీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఒకటే.
ఏదైనా ఒక సమస్య ఉండే పిఏడి కానీ హార్ట్ అటాక్ లాంటివి ఉన్నాయా, లేకపోతే స్టెంట్ పడినప్పుడు ఆ మెడిసిన్స్ వాడుతూ ఉన్నప్పుడు ఇండైరెక్ట్ గా బ్రెయిన్ స్ట్రోక్ కి కూడా కేర్ తీసుకున్న వాళ్ళు అవుతారా? అవును. ఇప్పుడు ఈ ఏవైతే మీరు చెప్పిన పెరిఫెరల్ వాస్కులర్ డిజీస్ కానివ్వండి, హార్ట్ కానివ్వండి, ఎక్కడైతే రక్తనాళ బ్లాక్ ఉంటాయో అవి కరిగించడానికి మనం యాంటీలిపిడ్స్ అంటాం, అంటే కొలెస్ట్రాల్ తగ్గించే మందులు కానీ యాంటీప్లేట్లెట్స్ ఆర్ యాంటీకోయాగులేషన్స్ వాడతాం. సేమ్ టైం ఇవి మెదడుకు కూడా పనిచేస్తాయి. బట్ మెదడుకి మెడిసిన్స్ ఎంతైనా 60-70% మాత్రమే ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతుంది. సో ఇన్స్పైట్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నా కూడా పేషెంట్కి మళ్ళీ స్ట్రోక్ రావడానికి 30% రిస్క్ అయితే ఉంటుంది. మెడిసిన్స్ వాడకుంటే 100% రిస్క్ ఉంటుంది. మెడిసిన్స్ వాడితే 30% అట్లీస్ట్ 60% రిస్క్ మనం తగ్గించిన వాళ్ళం అవుతాం. ఓకే, కాల్ చేద్దాం. రాంబాబు గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. నాకు పారాలసిస్ చేసిందండి. ఎప్పుడు వచ్చిందండి? నాకు 6 ఇయర్స్ అయిందండి. ఓకే, ఏ సైడ్? లెఫ్ట్ సైడ్ అండి. లెఫ్ట్ సైడ్ వచ్చింది. ఓకే, చెప్పండి. డ్రైవింగ్ చేస్తా చేస్తానే నాకు డ్యూటీలో వచ్చింది సార్. ఓకే, ఇప్పుడు దాని చెయ్యి మాత్రం మామూలుగా కాలు కాలు కొంచెం అవుట్ పడుతుంది, చెయ్యి ఏమో కొంచెం పనిచేయట్లేదు, పట్టలేదు అండి అట్లకి. ఓకే ఓకే. సో ఈ ఈ ఈ మనం స్ట్రోక్ వచ్చిన తర్వాత మందులు ఎంత ముఖ్యమో ఫిజియోథెరపీ కూడా అంతే ముఖ్యం. మందులు పక్షవాతానికి మళ్ళీ రాకుండా నివారించడానికి మాత్రమే ఉపయోగపడుతుంటుంది. ఎప్పుడైతే పక్షవాతం వచ్చిందో కాలు కానీ చేయి కానీ పడిపోయినా మాట సరిగా రాకపోయినా ఇవి మందుల వల్ల రావు. ఇవి కేవలం ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, తర్వాత మనం ఉండే ఎన్విరాన్మెంట్లో సైకలాజికల్గా మనకు సపోర్ట్ ఇవ్వడము, వీటి ద్వారానే ఈ చేయి కానీ కాలు కానీ పనిచేయడము, మాటలు సరిగా మాట్లాడము, ఇవన్నీ వీటి ద్వారానే మనము తెచ్చుకోవచ్చు. కృష్ణారెడ్డి గారు కాల్. కృష్ణారెడ్డి గారు హలో, నమస్తే, చెప్పండి. మీ కాల్ అసలు క్లియర్ గా లేదండి కృష్ణారెడ్డి గారు. అంటే మీరు చెప్తున్న సింప్టమ్స్ వార్నింగ్ సైన్స్ కనిపించినప్పుడు ఎలాంటి చెకప్స్ చేయించుకోవాలి, అప్పుడే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు? సో ఈ నేను చెప్పిన ఈ టీఐఏ సింప్టమ్స్ అంటే టీఐఏ కానీ స్ట్రోక్ కానీ సేమ్ సింప్టమ్స్ ఉంటాయి. టీఐఏలో ఏమైపోతుందంటే సింప్టమ్స్ అనేది ఇమీడియట్గా రికవర్ అవుతారు 1 అవర్లో. బట్ టీఐఏ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎ స్ట్రోక్. స్ట్రోక్కి ఏ మాదిరిగా మనం పరీక్షలు చేస్తామో టీఐ కూడా అలాగే చేస్తాం. ఓకే, ఈ పరీక్షల్లో ఏముంటుంది అంటే మనం మెదడులో స్ట్రోక్ రక్తనాళంలో బ్లాక్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది కనుక్కోవాలి. గుండె ప్రాబ్లం నుంచి వచ్చిందా, లేదా మెడలో ఉన్న రక్తనాళాల వల్ల ప్రాబ్లం వల్ల వచ్చిందా, మెదడులో ఉన్న రక్తనాళాల వల్ల వచ్చిందా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. సో దీని బేసిస్ మీద మనకు ట్రీట్మెంట్ అనేది వేరీ అవుతుంటుంది. ఓకే, అంటే ఎలాంటి నిర్ధారించే పరీక్షలు ఉంటాయి? నిర్ధారించే పరీక్షలు అంటే ఇప్పుడు గుండెదానికి ఈసీజీ అనేది 2D echo అనేది చూడాల్సి ఉంటుంది. దాంట్లో మనకి ఏంది బీట్, హార్ట్ బీట్ ఎట్లా ఇర్రెగ్యులర్గా ఉందా అనేది తెలుస్తుంది. రెండవది మెడలో ఉన్న రక్తనాళాల్లో కొవ్వు శాతం ఏ మేరకు ఉంది, ప్లాక్స్ అంటాం, ఆ ప్లాక్స్ ఎంతవరకు ఉన్నాయి, ఎంతవరకు బ్లడ్ వెజల్ బాగా పనిచేస్తుందని తెలుస్తుంది. మెదడులో వచ్చేసి ఎంఆర్ఐ స్కాన్ చేస్తే మెదడు పారెన్కైమా ఎట్లా ఉందో తెలుస్తుంది. రక్తనాళాల గురించి ఎంఆర్ఐ యాంజియో అంటాం, అంటే బ్లడ్ వెజల్స్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది. వేణు గారు కాల్. వేణు గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి వేణు గారు. డాక్టర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మా ఫాదర్ గురించి చెప్పండి. తనకి సడన్ గా అంటే యాక్చువల్గా మేము ఒక ఓపీ కన్సల్టేషన్ ఫాలోఅప్ లో ఉన్నప్పుడు వీల్చైర్ ఉన్నప్పుడే అన్కాన్షియస్ అయ్యారు. ఓకే, సో వాళ్ళు ఇమీడియట్ గా బీపీ అవన్నీ చెక్ చేస్తే బీపీ వాజ్ రెడ్యూస్ టు 70/60 లా ఉంది. ఓకే, సో వాళ్ళు ఏమన్నారంటే ఇంత ముందు తనకి సర్వికల్ మైలోపతి కూడా ఉంది. ఓకే, అయితే మన హార్ట్ ఏమైనా బ్లాక్ ఉందా, వెనుకస్ లో అంటే పోర్చర్ బ్యాలెన్స్ ఏమన్నా కొంచెం ఇమూవబుల్ మూమెంట్ ఉందా అని చెప్పేసి కనుక్కుందామని చేస్తున్నానండి. ఓకే, సో యూజువల్లీ స్ట్రోక్ వల్ల అన్కాన్షియస్ అవ్వడం చాలా రేర్గా జరుగుతుందండి. స్ట్రోక్ పోస్టర్ సర్క్యులేషన్ స్ట్రోక్ అంటే చిన్న మెదడులో రక్తనాళం కనుక బ్లాక్ అయ్యి డ్యామేజ్ అవుతే మనకు చూపు డబుల్ కనబడడం కానీ, లేదా మనం నడుస్తుంటే తూలు రావడం కానీ, కళ్ళు విపరీతంగా తిరగడము, దాంతోపాటు వాంతులు రావడము, తలనొప్పి రావడం, ఇవి జరుగుతాయి. కానీ లాస్ ఆఫ్ కాన్షియస్ అనేది యూజువల్లీ జరగదు బ్రెయిన్ స్ట్రోక్లో. సత్యనారాయణ గారు కాల్. సత్యనారాయణ గారు హలో, నమస్తే అండి, చెప్పండి. యాక్చువల్గా మా మమ్మీకి బాగా హెడ్ఏక్ అనమాట, ఒక లైక్ 10-15 ఇయర్స్ నుంచి. అది ఓన్లీ 1 సైడ్ అనమాట. ఓకే, సో దానికి ఏ ట్రీట్మెంట్ తీసుకుంటే లైక్ సజెస్ట్ చేయగలరు మీరు? మదర్ ఏజ్ ఎంత అండి?
మా మమ్మీ అయితే 42-43 అంటే ఆల్మోస్ట్ 30 ఇయర్స్ నుంచి కూడా హెడ్ ఏక్స్ ఉన్నాయి. హలో అంటే ఆల్మోస్ట్ 30 ఇయర్స్ అంటే ఏజ్ 30 ఇయర్స్ నుంచి హెడ్ ఏక్స్ ఉన్నాయి అంటున్నారు కదా, 10-15 ఇయర్స్. అవునండి. అది హెడ్ ఏక్స్ అన్ని ఒకేలాగా ఉన్నాయా లేకపోతే మారుతుందంటే ఎలా వచ్చేది? ఎట్లా అంటే ఒక 3 డేస్ వస్తుంది హెడ్ ఏక్, మళ్ళీ 3 డేస్ తర్వాత గ్యాప్, మంత్లీ ట్వైస్ అలా వస్తుంది. అది వచ్చినప్పుడు హెవీగా వస్తుంది. మీరు చెప్పే లక్షణాలు దాన్ని బట్టి అది మైగ్రేన్ తలనొప్పి లాగా కనిపిస్తూ ఉందండి. దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ చూపించి ప్రాపర్ మెడిసిన్స్ వాడితే కంప్లీట్గా క్యూర్ అవ్వచ్చు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత బ్రెయిన్ స్ట్రోక్కి గురైనప్పుడు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాం కదా అనుకుంటూ ఉంటారు, అసలు ఎలాంటి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఆ గోల్డెన్ అవర్ ఆ విండో పీరియడ్లో ఏం చేస్తుంటారు డిస్కస్ చేద్దాం ఇప్పుడు. హలో డాక్టర్, వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. ప్రతిమా హాస్పిటల్స్ న్యూరోఫిజిషియన్ డాక్టర్ విక్రమ్ కిషోర్ రెడ్డి గారితో బ్రెయిన్ స్ట్రోక్లో రకాలు, లక్షణాలు, సిమ్టమ్స్ ఎలా ఉంటుంటాయి, ట్రీట్మెంట్స్ వివరాలు తెలుసుకుంటున్నాం. ఈ గోల్డెన్ అవర్లో ఏం చేస్తారు, అసలు బ్రెయిన్ స్ట్రోక్కి గురైనప్పుడు ఏదో ఒక దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాం కదా అనుకుంటారు, అసలు ఆ ప్రాసెస్లో ఎలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు? సో దగ్గరలో ఉన్న హాస్పిటల్ కాదండి, స్ట్రోక్ రెడీ హాస్పిటల్కి తీసుకెళ్తే మనం కరెక్ట్ వైద్యం ఇస్తే ఏవైతే సిమ్టమ్స్ డెవలప్ అయినాయో అవి తగ్గించడానికి మనకు అవకాశం ఉంటుంది. ఈ స్ట్రోక్ రెడీ హాస్పిటల్స్ అంటే ఏంటి అంటే ఎనీ హాస్పిటల్ విచ్ ఈస్ ఎక్విప్డ్ విత్ 24/7 సిటీ స్కాన్ ఆర్ ఎంఆర్ఐ, అట్లీస్ట్ సిటీ స్కాన్, దెన్ రక్తం గడ్డను కరిగించడానికి కావాల్సిన ఇంజెక్షన్స్ అవైలబుల్లో ఉంచుకోవడము, ప్రాపర్ ఎమర్జెన్సీ ఫిజిషియన్ ఆ హాస్పిటల్లో అవైలబుల్ ఉండడము, అండ్ 24/7 ఆన్ కాల్ ఆర్ అట్లీస్ట్ వచ్చి చూసే న్యూరో ఫిజిషియన్ ఉంటే అది మినిమం ఒక స్ట్రోక్ రెడీ హాస్పిటల్ లాగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ సిమ్టమ్స్ ఏవైతే బీ ఫాస్ట్ సిమ్టమ్స్ కనబడ్డాయో అవి కనబడిన వితిన్ 4.5 అవర్స్ లోపు మనం ఆ హాస్పిటల్లోకి రీచ్ అవ్వగలిగితే ఇన్ని హాస్పిటల్లో ఉన్న ఇంజెక్షన్ ద్వారా క్లాట్ని కరిగించి ఇంప్రూవ్మెంట్ దానికి అవకాశం ఉంటుంది. సరోజ గారు కాల్. సరోజ గారు హలో, నమస్తే, చెప్పండి సరోజ గారు. నా వయసు 73 సంవత్సరాలు అమ్మా. చెప్పండి. నాకు ఒక 10 సంవత్సరాల నుంచి తలకాయ తిరుగుతాంటే కొన్నాళ్ళేమో సుజిరాన్ని పోటీ వేసుకున్నానమ్మా, ఇప్పుడేమో వర్తిన్ 16 వేసుకుంటున్నానమ్మా. నాకు బాగా ప్రొద్దున్నే కళ్ళు తిరుగుతూ ఉంటాయి, పైపాతానే ఉన్నట్టుగా కర్ర ముచ్చుకు తిరుగుతూ ఉంటానమ్మా. మీరు చెప్పే కంప్లైంట్స్ దాన్ని బట్టి మీ ప్రాబ్లం వర్టిగో అన్నట్టు కనబడుతూ ఉందమ్మా. కాకపోతే ఏ సమయాల్లో ఇప్పుడు మనము కూర్చున్నప్పుడు కూడా కళ్ళు తిరుగుతున్నాయా, మీకు పడుకున్నా కళ్ళు తిరుగుతున్నాయా, లేకపోతే కూర్చొని లేచినా పడుకొని కూర్చున్నా ఆ సమయంలో ఏమైనా కళ్ళు తిరుగుతున్నాయా, లేకపోతే 24 గంటలు కళ్ళు తిరుగుతూనే ఉంటాయా? సరోజ గారు, మీకు కళ్ళు తిరగడం ఎప్పుడు రోజంతా ఉంటూ ఉంటాయా, అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయా అండి? మీకు బీపీ షుగర్ లాంటివి ఏమైనా ఉన్నాయా? బీపీ ఉంటాయి అమ్మా, షుగర్ లేదు కానీ ఎప్పుడు తిరగవమ్మా. మీకుండే ప్రాబ్లం వర్టిగో లాగా ఉందమ్మా, స్ట్రోక్ లాగా అనిపించడం లేదు. మీకు కొన్ని ఎక్సర్సైజ్ నేర్పిస్తే కొంచెం ఉపశమనం లభించవచ్చు. ఒకవేళ హై బీపీ ఏమైనా ఉంటే ఇలాంటి సింప్టమ్ ఉండొచ్చా? హై బీపీ వల్ల ఏమవుతుంది అంటే రక్తనాళాలు అనేది చిట్లిపోవచ్చు. సో అది చిట్లిపోయినప్పుడు ఇంకో రకమైన స్ట్రోక్ ఉంటుంది. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసింది ఇష్మిక్ స్ట్రోక్. ఇలా రక్తనాళాలు చిట్లిపోయి మెదడులో రక్తస్రావం అవుతుంది, దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. ఇది ఇష్మిక్ స్ట్రోక్ అంటే ఇంకొంచెం డేంజర్గా ఉంటుంది. సో బట్ సింప్టమ్స్ అనేది కామన్గా ఉంటాయి, రెండింటికి సేమ్ ఉంటాయి. రెండిట్లో మాట తడబడడం కానీ, అంటే ఓవరాల్గా ఏ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందో దాన్ని బట్టి సింప్టమ్స్ వస్తూ ఉంటాయి. ఈ ఇస్కిమిక్ అయినా హెమరాజిక్ అయినా గోల్డెన్ అవర్ సేమే ఉంటుందా, లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? లేదు, ఈ ఇస్కిమిక్ స్ట్రోక్కి మాత్రమే గోల్డెన్ అవర్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రక్తనాళం అనేది బ్లాక్ అవుతుంది, ఏది రక్తం గడ్డ వల్ల. సో మనం ఇచ్చే ఇంజెక్షన్ ఆ రక్తం గడ్డని కరిగించడానికి ఇస్తాం. సో దానివల్ల ఏమవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది రీస్టోర్ అయ్యి నార్మల్గా మెదడు పనిచేయాల్సింది నార్మల్గా పనిచేస్తుంది. అదే మీకు హెమరేజిక్ స్ట్రోక్లో రక్తనాళం చిట్లిపోతుంది. సో దాంట్లో మనకు ముఖ్యంగా కావాల్సింది ఏమి అంటే బీపీ కంట్రోల్ చేయడము, తర్వాత బ్లడ్ క్లాట్ అయింది పెద్దగా ఉంది ప్రెషర్ పడుతుంది మెదడు పైన ఉన్నప్పుడు ఆపరేషన్ చేయడం టైంకి, ఆ ప్రెషర్ పెరగకుండా ఉండడానికి యాంటీఎడిమా మెజర్స్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, అంటే ఏజ్తో లిమిట్ లేకుండా ఈ సమస్యలకు గురవుతున్నారు అన్నారు కదండి, అంటే ఏంటి మినిమం ఏజ్ మీరు ఎంత చూసారంట? ఇస్కెమిక్ స్ట్రోక్లో అండి చిన్నపిల్లలు న్యూనటల్ స్ట్రోక్స్ కూడా ఉంటాయి, పుట్టిన పిల్లలకు కూడా రావచ్చు, అది కొన్నిసార్లు ఇన్హెరిటెడ్ మూలంగా వస్తుంది.
ఈ నార్మల్ స్ట్రోక్స్ అనేది యూజువల్లీ 40 ఏజ్ నుంచి కూడా మేము చూస్తూ ఉన్నాం. హెమరేజిక్ స్ట్రోక్ అనేది బీపీ ఎవరికి ఉంటే వాళ్ళకి రావచ్చు. సో దానికి ఏజ్ అనేది ఇంత అనేది క్రైటీరియా అయితే ఏమీ లేదు. ఓకే, అంటే వెంటనే యాక్ట్ చేసి మెడిసిన్స్ తీసుకుంటే ఫిజియోథెరపీ అవసరం ఉంటుందా లేకపోతే కొద్దికాలమే అవసరం ఉంటుంది అంటారా? ఫిజియోథెరపీ అనేది అట్లీస్ట్ ఫంక్షనింగ్ రీగెయిన్ అయ్యేంత వరకు చేయిస్తూ ఉండాలి. అండ్ అది కూడా ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత బెటర్. ఇప్పుడు వన్స్ పేషెంట్ క్రిటికల్ కండిషన్ దాటిన తర్వాత ఫిజియోథెరపీ అనేది స్టార్ట్ చేయాలి. సో అది యూజువల్లీ ఒకరికి ఒక 1-2 డేస్ అయి ఉండొచ్చు, 3-4 డేస్ అవుతుంది. ఫిజియోథెరపీ హాస్పిటల్లోనే స్టార్ట్ చేయాలా అండ్ ప్రాపర్ ఫిజియోథెరపిస్ట్ ఉండాలా? ఇట్ ఈస్ ఏ మల్టీడిసిప్లినరీ అప్రోచ్ లాగా, ఒక న్యూరాలజిస్ట్, సైకాలజిస్ట్, ఒక ఫిజియోథెరపిస్ట్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని స్పెషల్గా దాంట్లో ఇంక్లూడ్ చేయాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఫ్యామిలీ మెంబర్సే చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్రాపర్గా ట్రైనింగ్ ఇస్తే బెటర్గా ఉంటుంది. లేటెస్ట్ మెడిసిన్ తీసుకుంటే ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్కి గురైన వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది అంటే ఇంతకుముందు గురైన వాళ్ళకి ఎలాంటి హెల్ప్ ఉండదంటారు? అలాంటివి మెడిసిన్స్ ఏమీ లేవు. ఇంతకుముందు గురైన వాళ్ళకి మామూలుగా ఆ క్లాట్ కాకుండా చూసుకోవడానికి మనం యాంటీప్లేట్లెట్స్ కానీ యాంటీకోయాగులేషన్స్ కానీ స్టాటిన్స్ అని కొలెస్ట్రాల్ తగ్గించే మెడిసిన్స్ ఇస్తాము. అండ్ అవి లైఫ్ లాంగ్ వాడాలి. కొందరు ఏం చేస్తారు అంటే ఒక 3-4 మంత్స్ వాడేస్తారు, తర్వాత ఆపేస్తారు. అట్లా ఆపిన వాళ్ళలో రికరెంట్ స్ట్రోక్స్ అనేది కామన్గా ఉంటుంది. సో వన్స్ స్ట్రోక్ వచ్చింది అంటే దానికి కావాల్సిన మందులు అనేది లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది. ఉమా గారు కాల్ చేద్దాం. ఉమా గారు, కుమార్ అండి, కుమార్, ఉమా కాదు, చెప్పండి. కుమార్ మాట్లాడుతున్నాను. మా ఫ్రెండ్ కండి తలలో బ్రెయిన్ ఆపరేషన్ చేశారు. ఓకే, దేని చేశారండి? అతనికి అసలు ఫిస్ట్ వస్తుంది అని చెప్పి ఆపరేషన్ చేయించామండి సికింద్రాబాద్ లో. ఆపరేషన్ చేసినాక అది లంగ్ క్యాన్సర్, లంగ్ నుంచి బ్రెయిన్ లోకి స్ప్రెడ్ అని చెప్పి తెలిసింది అనమాట. 4th స్టేజ్ లో ఉంది. మెటాస్టాసిస్ అంటాం. అయితే మెటాస్టాటిక్ ఎడినోకార్సినోమా అని చెప్పారు. అయితే ఆపరేషన్ అయినాక రైట్ లెగ్ రైట్ హ్యాండ్ పారాలసిస్ వచ్చి కంటి చూపు కూడా దెబ్బతింది. హైదరాబాద్ లో అయితే ఇంకా ఎక్కువ రోజులు బ్రతకని చెప్పి పంపించారు. విజయవాడ తీసుకొచ్చాము. ఇప్పుడు 3 మంత్స్ కోలుకుంటున్నాడు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అతని చూపును కొద్దిగా మాట సరిగ్గా రావట్లేదు. దానికి ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? సో అంటే అది ఆపరేషన్ చేసిన భాగం బట్టి ఉంటుందండి. అది స్ట్రోక్ కాకుండా ఉండొచ్చు. ఇప్పుడు మెదడులో చిన్న గడ్డ అంటున్నారు కదా, ఆ గడ్డ మన కాలు చేయి ఉండే ఏరియాలో కనుక ఉండింటే ఇన్వేరియబుల్లీ ఆపరేషన్ చేసిన తర్వాత కాలు చేయి అనేది వీక్ అవుతుంది. ద సేమ్ టైం చూపు కూడా తగ్గిండొచ్చు. సో దానికి మనము మాటలు అనేది ఫిజియోథెరపీ ద్వారానే వస్తుంది. బట్ కంటి చూపు అంటే మనం దానికి ఏం చేసేదేమీ లేదండి. ఎందుకంటే నరాల కణాలు అనేది ఒకసారి చనిపోతే అవి రీజనరేట్ అవ్వవు. నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో, హలో, నమస్తే, చెప్పండి. చెప్పండి మేడం, నేను శంషా చిత్తూరు నుండండి. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి డాక్టర్ గారిని. డాక్టర్ గారు, మా అమ్మాయి ఉందండి కూతురు. చెప్పండి అమ్మా. 25 ఇయర్స్ జాబ్ చేస్తుంది. ఓకే. తనకు వన్ సైడ్ లెఫ్ట్ సైడ్ చిక్ మీద పెయిన్ అంటా ఉంది. చిక్కు మళ్ళీ వచ్చి చెవు, హాఫ్ హెడేక్ అని చెప్తా ఉంది. చూపిస్తే డాక్టర్ దగ్గర ఏమైనా నర్వ్ ప్రాబ్లం ఉంటుంది, కోల్డ్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయి ఉంటుంది అని చెప్తా ఉన్నారు. అది డే బై డే సాయంత్రం అయినా ఈ మార్నింగ్ అన్నా వన్స్ ట్వైస్ ఒకసారి వస్తుంది, ఒక 10 మినిట్స్ ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది పెయిన్. ఏదైనా హీట్ పెడితే, ఏదైనా హాట్ వాటర్ పెడితే కొంచెం రిలీఫ్ గా ఉంటుంది. ఏం చేయమంటారు? కన్ను నుంచి నీరు ఏమైనా కారుతుంటుందమ్మా? లేదండి, ఏం లేదు. ఎంతసేపు ఉంటుందమ్మా తలనొప్పి? తలనొప్పి వచ్చి ఒక 1/2 అవర్ ఉంటుంది, కానీ చిక్ మాత్రం ఎక్కువ పెయిన్ అవుతుంది, ఒక్కొక్కసారి ఊడిపోతుంది. ఓకే, సో ఇది సింపుల్ హెడేక్ లాగానే కనబడతా ఉంది. సో దగ్గరున్న ఒక న్యూరాలజిస్ట్ ఎవరైనా కనుక కన్సల్ట్ చేస్తే బెటర్ అమ్మా. బ్రెయిన్లో ట్యూమర్స్ ఉంటుంటాయి కదండి, బినైన్ కానీ మ్యాలిగ్నెంట్ కానీ ఇలాంటి ట్యూమర్స్ ఉన్నా, లేకపోతే బాగా సివియర్గా మైగ్రెయిన్ లాంటివి ఉన్నా, లేకపోతే ఎపిలెప్సీకి గురయ్యే వాళ్ళు, లేకపోతే బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ మెనింజైటిస్ ఇలాంటి వాటి వల్ల కూడా ఎప్పుడైనా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే రిస్క్ ఉంటుందా? మైగ్రెయిన్ ఉన్న వాళ్ళలో బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి రిస్క్ ఉంటుంది. ఎందుకంటే రక్తనాళాలు కొన్నిసార్లు ప్రాబ్లం ఉంటాయి మైగ్రెయిన్ పేషెంట్స్లో, కాబట్టి రావడానికి రిస్క్ ఉంటుంది. రెండవది బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబర్క్యులర్ మెనింజైటిస్ ద్వారా బ్రెయిన్ స్ట్రోక్ అనేది రావడం జరుగుతుంటుంది. అంటే రక్తనాళాలు ఏవేవైతే ఎఫెక్ట్ చేస్తాయో ఆ కారణాల వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, బ్రెయిన్ ట్యూమర్స్ వల్ల రాదు. ఓకే, నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో, హలో, నమస్తే బాలాజీ గారు, చెప్పండి. మేడం, నా పేరు బాలాజీ మేడం. చెప్పండి. హలో, చెప్పండి బాలాజీ గారు, వినపడుతుంది.
మేడం నాకు మామూలుగా జాయింట్ పెయిన్స్ లాగా వచ్చి మామూలుగా యాక్చువల్గా 1 ఇయర్ నుంచి ప్రాబ్లం ఉంది కానీ అంత డిఫికల్ట్గా లేదు మేడం. అయితే ఏంటంటే ఒక 4-5 మంత్స్ నుంచి ఈ ప్రాబ్లం బాగా ఎక్కువైపోయింది. ఎక్కువైపోయి అంటే నేను నడిచిన దక్కలా నడుస్తాను, అంటే కొంచెం చక్కగా తూలిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. అది అది జనరల్గా ఏంటంటే మాకు జెన్యున్గా ఉంది, అంటే కొంత మా పేరెంట్స్కి అలా కొంతమందికి ఉందన్నమాట, మా ఫాదర్ గారికి వాళ్ళ ఉందన్నమాట. అయితే దీనివల్ల ఏంటంటే రీసెంట్గా అసలు జాయింట్ పెయిన్స్ ఎక్కువైపోయి అసలు నడవలేని పరిస్థితికి వచ్చింది మేడం. మొన్న ఎన్ఆర్ఐ స్కాన్ తీపించాం, తీపిస్తే వాళ్ళు ఏమంటారంటే వెన్నుపూసలో నరం స్ట్రక్ అయింది, దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ అవ్వట్లేదు, అందువల్ల ప్రాబ్లం వస్తుంది అంటున్నారు. యాక్చువల్గా ఆపరేషన్ చేయాలన్నారు ఫస్ట్ సర్జన్ గారు, కానీ తర్వాత నర్వస్ అనేవి కొంచెం వీక్గా ఉంటే అవి యాక్టివేట్ అయితే కానీ దానికి సంబంధించి కుదరదం ఇచ్చినారు అనమాట. దానికి సంబంధించి ట్యాబ్లెట్స్ ప్రజెంట్ వాడుతున్నాను. అయితే ఏంటంటే ప్రజెంట్ ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే కూర్చుని కసం లేస్తే నరాలు షింక్ అయిపోయినట్టుగా బాగా ప్రాబ్లం గాను, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏదన్నా యూరినల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కంట్రోల్ అవ్వలేకపోవడం, అంటే విత్ ఇన్ టైంలోనే అలాగే వస్తుంది. అదే మీకున్న ప్రాబ్లము సర్వైకల్ మైలోపతి అంటారు, అంటే వెన్నుపూస మెదడులో వెన్నుపూస నెక్ రీజియన్లో ప్రెస్ అవుతున్నట్టుగా ఉంది, దానివల్ల ఈ సిమ్టమ్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. ఈ యూరిన్ సిమ్టమ్స్ వన్స్ స్టార్ట్ అయినాయి అంటే బెటర్ టు గో ఫర్ ఆపరేషన్ అండి, లేదంటే మెల్లమెల్లగా ఇంకా ప్రాబ్లం ఎక్కువైపోయి బెడ్ అనేదానికి రావచ్చు. గోవిందరాజు గారు కాల్. గోవిందరాజు గారు సార్ నమస్తే మేడం, నా పేరు గోవిందరాజు అండి, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాం అండి. చెప్పండి మేడం. నాకు 2018 యాక్సిడెంట్ అవుతుందండి, కార్ యాక్సిడెంట్. ఓకే. ఆపరేషన్ చేశారు, బాగానే ఉంది, కానీ ఏంటంటే అప్పుడప్పుడు పెయిన్ వస్తుంది మేడం గారు. ఎక్కడ నొప్పి వస్తుందండి? తలనేదనమాట అండి, యాక్సిడెంట్ అవని సమయంలోనే పోర్ట్ పరిస్థితి అనిపిస్తుంది అండి అప్పుడప్పుడు. తలనొప్పి లాగా వస్తుందా? పోస్ట్రమాటిక్ హెడ్ ఏక్ అంటామండి. తలకు దెబ్బ తగిలిన వాళ్ళలో యూజువల్లీ కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఇలాంటి తలనొప్పులు రావడం సహజంగానే జరుగుతుంది. భయపడాల్సిన అవసరం ఏం లేదు, నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు పారాసెటమాల్ లాంటి టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. ఈ బ్రెయిన్ స్ట్రోక్ గ్రో అవ్వకుండా ఉండాలంటే ముందు నుంచి ఎలాంటి స్క్రీనింగ్ టెస్టులు చేయించుకుని జాగ్రత్తలు తీసుకుంటే బెటర్? ఫస్ట్ మనము మన రిస్క్ ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫై చేసుకోవాలి, అంటే దానికి రెగ్యులర్గా బ్లడ్ ప్రెషర్ చెక్ చేయించుకోవడము, షుగర్స్ చెక్ చేయించుకోవడము, కొలెస్ట్రాల్ చెక్ చేయించుకోవడం జరగాలి. సో వన్స్ బీపీ కానీ షుగర్ కానీ ఉందని తెలిసింది అనుకోండి, దాన్ని మనం కంట్రోల్లో చేసుకోవాలి, ఎట్లా మెడిసిన్స్ ద్వారా కానివ్వండి, ఎక్సర్సైజ్ ద్వారా కానివ్వండి. బట్ యాజ్ సచ్ స్క్రీనింగ్ బ్రెయిన్ కి స్ట్రోక్ రాకుండా స్క్రీనింగ్ టెస్ట్లు అంటూ ఏమీ లేవు. అలాంటివి అంటే రాకంటే ముందు ఏవి గుర్తించలేవు, కాకపోతే మనం ఏజ్ పెరుగుతున్న కొద్ది సిమ్టమ్స్ ఇట్లా టీఐ లాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు అప్పుడు టెస్ట్ చేయించుకుంటాం. ఈ బ్రెయిన్ స్ట్రోక్ రిహాబిలిటేషన్ అంటే పక్షవాతానికి రిహాబిలిటేషన్ అనేది అంటే ఇమీడియట్ గా తీసుకుంటే మంచిది, అది ఎంతకాలం ఉంటుంది? ప్రీవియస్ ఎపిసోడ్స్ కి ముందు గురైన వాళ్ళకి ఎంతకాలం తర్వాత కూడా ఛాన్స్ ఉంటుంది అంటారు? రీహాబిలిటేషన్ అనేది ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత బెటర్. వితిన్ పేషెంట్ కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత రీహాబిలిటేషన్ అనేది స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి అది తను నార్మల్గా డైలీ ఫంక్షన్స్ చేసుకునేంత వరకు మనం ఎంకరేజ్ చేస్తే బెటర్గా ఉంటుంది. డైలీ తన లివింగ్ యాక్టివిటీస్ లైక్ బ్రష్ చేసుకోవడము, తినడము, నడవడము, అంతవరకు ఆ స్టేజ్ అటైన్ అయ్యేంత వరకు రెగ్యులర్గా ఎన్ని విజిట్స్ చేయాలో అన్ని విజిట్స్, ఫిజియోథెరపీ ద్వారా కానివ్వండి, స్పీచ్ థెరపిస్ట్ ద్వారా కానివ్వండి, స్వాలో థెరపిస్ట్ ద్వారా కానివ్వండి, ఇవన్నీ చేసుకొని మనము అది చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఎన్ని రోజులు అనేది పేషెంట్ డిపెండెంట్ ఉంటుంది, ఆయనకు వచ్చిన స్ట్రోక్ డిపెండెంట్ ఉంటుంది, అండ్ ఎంత పార్ట్ ఆఫ్ బ్రెయిన్ డ్యామేజ్ అయిందో దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇంతకుముందు గురైన వాళ్ళు వాళ్ళకి అంత అవేర్నెస్ లేకపోవచ్చు, ఒక్కొక్కసారి ఎంత కాలం తర్వాత కూడా స్టిల్ ట్రై చేయొచ్చు అంటారు ఈ రీహాబిలిటేషన్? రీహాబిలిటేషన్ మనం నార్మల్ అయ్యేంత వరకు ట్రై చేయొచ్చు అండి, కానీ ఒకనొక లెవెల్లో మనకు 3-4 ఇయర్స్ బ్యాక్ గ్రేయర్ అనుకుని తీసుకోవచ్చు. కాంట్రాక్చర్స్ డెవలప్ అయ్యాయి అనుకోండి, సో అప్పుడు మనం ఫిజియోథెరపీ చేయించినా ఉపయోగం ఉండదు. అలాంటి వారికి అట్లీస్ట్ బొటాక్స్ అనే ఇంజెక్షన్ ఉంటుంది, సో దట్ అది మనం ఇస్తే మజిల్ ఫ్రీ అయినప్పుడు వన్స్ మనం ఫిజియోథెరపీ మళ్ళీ రీస్టార్ట్ చేయొచ్చు. ఓకే. అంటే ఫిజియోథెరపీ కూడా కొంచెం వాళ్ళ ఏ పార్ట్ అటాక్ అయింది, ఆ సింప్టమ్స్ ఎలా ఉన్నాయి, వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది.
ఓకే, మెడిసిన్స్ మాత్రం లైఫ్ లాంగ్ వాడాల్సిందేనా? మెడిసిన్స్ మాత్రం లైఫ్ లాంగ్ వాడాల్సిందే. ప్రో డోస్ అనేది కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. ఇనీషియల్ కొంచెం హై డోస్ పెడతాము, మెల్లగా 3 మంత్స్ తర్వాత డోస్ తగ్గిస్తాం. బట్ ఈ యాంటీప్లేట్లెట్స్ కానివ్వండి, యాంటీకోయాగులేషన్స్ కానివ్వండి, స్టాటిన్స్ అంటే కొలెస్ట్రాల్ తగ్గించే మెడిసిన్స్, ఇవి లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది. ఓకేనండి డాక్టర్ విక్రమ్ కిషోర్ రెడ్డి.